లేచిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చారే మేము బతుకున్నామో చచ్చామో చూడడానికి వచ్చారా నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అందరిలోని మీ నాన్న తలెత్తుకోకుండా చేసావు ఎందుకన్నా ఏం కావాలి ఈ తరం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే కొన్ని త్యాగాలకి విలువ ఉండదు రోజులు మెడ్రాస్లో తెలుగువారికి రాష్ట్రం కావాలన్న దీక్ష అనేది నాకు తెలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత కఠినమైన దీక్ష ఎవరు చేసి ఉండలేదు అంటే తెలిసి ప్రాణ ప్రాణత్యాగం చేయటం అనేది మానసికంగా ఎంత బలం ఉండి దాని మీద ఎంత కమిట్మెంట్ తప్ప చేయలేని పరిస్థితి ఇవాళ నిరాహార దీక్షలాగా పాటి అవసరం తర్వాత మనమే ప్రేపించుకుని లేపించుకునే పరిస్థితి కాదు ఆలోచన ప్రభుత్వాలు కూడా చాలా మండిగా ఉన్నాయి ఆ రోజు తమిళనాడు చీఫ్ మినిస్టర్ కూడా రాజాజీ గారు కూడా చేస్తే చేసుకోవాలన్న పరిస్థితి చివరికి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఇంటర్ఫీర్ అయ్యి ఆ రోజు జరిగిన అరాచకం మెడ్రాస్లో మరి ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి తెలుగు రాష్ట్రం ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత కర్నూలు రాజధాని రావటం తర్వాత భాషా సంయుక్త రాష్ట్రాలుగా 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం కర్నూలు నుంచి హైదరాబాద్ రావటం మళ్ళీ తెలంగాణ ఉద్యమంతో మళ్ళీ మనం ఏ ఆంధ్ర అదే ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు తీసుకొచ్చారో ఖమ్మం మినహాయించి మళ్ళీ అదే ఆంధ్రాలో మనం ఇవాళ మన పరిపాలన సాగించే పరిస్థితిలో ఉన్నాం ఆయన త్యాగానికి ఫలితం ఏదైతే మనం ఇవాళ అనుభవిస్తున్నామో దీన్ని మరి ఒక మార్గదర్శకంగా తీసుకుని ఈరోజు నాయకత్వం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆత్మశాంతిని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి జాతి కోసం చేసినటువంటి సేవల్ని ఏ రోజు కూడా మరవల ఈ 43 సంవత్సరాల పార్టీలో ఎప్పుడు కూడా ఆయన జయంతిని వర్ధంతిని ఆయన చేసినటువంటి జాతికి చేసినటువంటి మేలుని భవిష్యత్ తరాలకి గుర్తు తెచ్చేటట్టుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు కానీ అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ నేటికి ఈరోజు కూడా భవిష్యత్ తరాలకి ఆయన తెలుగు జాతికి కోసం ప్రాణాలు అర్పించినటువంటిది అమరులైనటువంటి విషయాన్ని భవిష్యత్ తరాలకి ఆయన త్యాగాన్ని గుర్తు చేసినట్టుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉంది ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం దురదృష్టం అలాంటి మహానుభావుల్ని జాతి మర్చిపోకుండా ఆయన త్యాగాల్ని గుర్తు ఉంచుకునేటట్టుగా భవిష్యత్ తరాలకి తెలియజేసేటట్టుగా చేయవలసిన ప్రభుత్వం ఇవాళ పూర్తిగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను విస్మరించి ఎక్కడా కూడా ఆయన త్యాగాలకు విలువ లేకుండా వైసీపీ ప్రభుత్వం చేయటం అనేది చాలా దురదృష్టకరం